అనే కోరుకునే వాళ్ళం. కాబట్టి ఈ వ్యవస్థల కోసం మేము ఎప్పుడూ పనిచేస్తూ ఉంటాం. చాలా సంతోషం, అడగగానే చాలా బిజీ షెడ్యూల్ ఉంది మా మంత్రి గారికి, అడగంగానే మాకు సమయాన్ని ఇచ్చారు, చాలా సంతోషం. ఆయన చేతుల మీదుగా ఇవాళ ప్రారంభించిన డీవీసీ హార్ట్ సెంటర్లో అదనపు బెడ్స్ ఏవైతే ఉన్నాయో, రాబోయే రోజుల్లో మా లక్ష్యం ఒక్కటే, ఇది డీవీసీ హాస్పిటల్ అనేది ఇంకా మరింత అభివృద్ధి చెందాలనేది మా లక్ష్యం. దానికి అనుగుణంగా మేము దాని ద్వారా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజానీకానికి సరిహద్దులు లేని ఎక్కడి నుంచి వచ్చినా కూడా మెరుగైన వైద్యం ఎక్కడ దొరుకుద్దంటే దాని అడ్రస్ డీవీసీ హాస్పిటల్ అని చెప్పే విధంగా మేము పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ, మా మంత్రి గారిని చివరిగా కోరేది ఏంటంటే, నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మమ్మల్ని ప్రైవేట్ హాస్పిటల్స్ని ఒకటిగా చూడొద్దు, ట్రస్ట్ హాస్పిటల్స్ని ప్రత్యేకించి చూడమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ మనందరికి తెలుసు, డాక్టర్ని బట్టి హాస్పిటల్స్ని అడుగుతాయి. మన గుంటూరు జిల్లాలో చాలామంది పెద్ద పెద్ద డాక్టర్లు ఉంటారు, డాక్టర్లను బట్టి ఆ హాస్పిటల్స్ నడుస్తాయి. కానీ మా హాస్పిటల్ అనేది ట్రస్ట్ పేరు మీద నడుస్తూ ఉన్న హాస్పిటల్. డాక్టర్లు మంచి డాక్టర్లు ఉంటారు, పేరున్న డాక్టర్ ఉంటేనే హాస్పిటల్ నడిచే విధంగా కాకుండా ఈ ట్రస్ట్ హాస్పిటల్లో మంచి వైద్యం లభిస్తుంది అనే ఒక కాన్సెప్ట్తో మేము ప్రారంభించాం. కాబట్టి మీరు ఆరోగ్యశ్రీ నిధులు, అది నా ఒక విజ్ఞప్తి, అంటే సాధ్యపడుద్దో లేదో నేను చెప్పలేను, కానీ మిగతా ప్రైవేట్ హాస్పిటల్స్ అంటే ఓనర్ సెంట్రిక్ హాస్పిటల్స్, అవన్నీ ఇండివిజువల్ సెంట్రిక్ హాస్పిటల్స్, ఇవి ట్రస్ట్ హాస్పిటల్స్. ఎందుకంటే పాల ఉత్పత్తిదారులు వాళ్ళందరి యొక్క భాగస్వామ్యంతో వాళ్ళ దాంతో ఏర్పాటు చేసిన హాస్పిటల్ ఇది. కాబట్టి వాటిని ప్రైవేట్ హాస్పిటల్స్ని ఒక దృక్పథంతో కాకుండా మాలాంటి వాటిని మీరు ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేసే దానిలో ఒక ప్రత్యేకంగా దీనిగా దృష్టి పెట్టాలని కోరుకుంటా ఉన్నా. దానివల్ల ఏంటంటే మేము మెరుగైన ఫలితాలు, ఎవరైనా ప్రైవేట్ డాక్టర్ అంటే ఎక్కడికో వెళ్ళగలడు, ఒక లోన్ తీసుకోగలడు, డబ్బులు తెచ్చుకోగలడు. ట్రస్ట్ హాస్పిటల్ అనేది వ్యక్తులుగా బయట నుంచి మేము తేలాం, మేము దానిలో ఇన్వెస్ట్ చేస్తూనే పెడుతూనే పోవాలి. అది మేమేమోనేయండి, లేదా సంఘం డైరీ నుంచి మేము అప్పు తీసుకునేయండి, మా బోర్డు డైరెక్టర్లు జనరాసిటీ కానీ వాళ్ళ యొక్క సహకారం కానీ, ఈ హాస్పిటల్ అనేది ఎప్పుడు నిరంతరం నడవాలి, వైద్యం అందించాలనే లక్ష్యంతోనే సంఘం డైరీ పాలకవర్గం కూడా పనిచేస్తుంది. కాబట్టి అదొక్కటే నేను మంత్రి గారిని, మేమే కాదు రాష్ట్రంలో ఉన్న మిగతా వాటిని కూడా చూడండి, ట్రస్ట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక ప్రత్యేక కేటగిరీ కింద చూస్తే దానివల్ల మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అదొక్క విజ్ఞప్తిని నేను మంత్రి గారి ముందు ఉంచుతూ, ఈరోజు చాలా సంతోషం వారి చేతుల మీదుగా ఈ డివిసి హార్ట్ సెంటర్లో అదనపు ఐసీయు బెడ్స్ని, గదుల్ని ప్రారంభించుకోవటం అనేది తప్పనిసరిగా నేను ఒకటే మంత్రి గారికి హామీ ఇస్తూ ఉన్నా. ఈ హాస్పిటల్ ద్వారా ఏ లక్ష్యంతో అయితే మేము ఆశయంతో ఏర్పాటు చేసామో దాన్ని సాధించే దిశగా మేము నిరంతరం పనిచేస్తాం. మరి వారి యొక్క ప్రభుత్వం ద్వారా వచ్చే సూచనలు, సలహాలు కూడా పరిగణలోకి తీసుకొని మేము ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి వారికి ఈరోజు ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఈరోజు సమయాన్ని మనకు కేటాయించి వచ్చినందుకు మా పాల ఉత్పత్తిదారుల తరపున, మన హాస్పిటల్ సిబ్బంది తరపున వారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్. సో ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ అవర్ చీఫ్ గెస్ట్ హానరబుల్ మినిస్టర్ సత్య యాదవ్ గారు టు గివ్ హిస్ వర్డింగ్స్. సార్ ప్లీజ్. ఇక్కడి నుంచే మాట్లాడతాను, డయాస్ వెనకల బహుశా నేను కనిపించకపోవచ్చు. పొన్నూరు శాసనసభ్యులు, డివిసి సూపర్ స్పెషాలిటీ అధ్యక్షులు, ఒక ఆధార్